హలో వెల్కమ్ టు గివ్ టీవీ, నేను మీ యాంకర్ ఫాతిమా. మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకే తన భద్రతను భారీగా కుదించారంటూ దుమారం రేపే కామెంట్లు చేశారు. తన భద్రతను కుదించడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తన వ్యక్తిగత భద్రతను జూన్ 3వ తేదీన వరకు బాగానే ఉంచారని, ఆ తర్వాతనే భారీగా తగ్గించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఉన్న సిబ్బందిని తనకు కొనసాగించాలని జగన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తనకు జెడ్ ప్లస్ కేటగిరీని కేటాయించినట్టు ఆయన వివరించారు. గతంలో తనకు 139 మంది భద్రత సిబ్బంది ఉన్నారన్న వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వం దాన్ని 59 మందికి కుదించిందన్నారు. తనకు ప్రాణహాని ఉందనే విషయం కూటమి ప్రభుత్వంకు తెలిసినా సరే కావాలని తగ్గించారంటూ ఆరోపించారు వైఎస్ అధినేత. తన ప్రాణాలను కాపాడేందుకు గతంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పదే పదే రిపేర్లకు వస్తుందని, అందులో ఎక్కడికైనా వెళ్దామంటే భద్రతకు ముప్పు వస్తుందన్నారు జగన్. కావాలని తనకు రిపేర్లున్న వాహనాన్ని కేటాయించారని, దాంట్లో ఎక్కడా వెళ్లలేకపోతున్నానంటూ తెలిపారు మాజీ సీఎం జగన్. అయితే జగన్ ఆరోపణలపై ప్రభుత్వ వర్గాలు, పోలీసులు, అధికారులు తప్పుబట్టారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన అదనపు సెక్యూరిటీని మాత్రమే తాము కుదించామని, గతంలో ఉన్న సెక్యూరిటీని కుదించలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ సిబ్బందిని జగన్ కు కల్పించడం కుదరదని తేల్చి చెప్పాయి ప్రభుత్వ వర్గాలు. వైఎస్ జగన్ పిటిషన్ 2 రోజుల్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా కాకుండా జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం జగన్ కు మరింత ఇమేజ్ డ్యామేజ్ తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే తనకు సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించారంటూ నానా రచ్చ చేశారు. అప్పుడు జగన్ కూడా సెక్యూరిటీ విషయంలో ఏకంగా కోర్టుకే వెళ్లారు. మరి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూద్దాం. Sun, celebrating 20 years of excellence in education. Come, join us. Sun.